రైతుల ఐక్యత, రైతులకు పచ్చి రొట్ట విత్తనాలను వెంటనే, రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు వెంటనే, రైతులకు ఫసల్ బీమా యోజనను వెంటనే, రైతులకు ఫసల్ బీమా యోజనను వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే, రైతులకు 2 లక్షల రుణాన్ని వెంటనే, జై జవాన్, జై కిసాన్, రైతుల ఐక్యత, రైతు సమస్యలను వెంటనే, రైతు సమస్యలను వెంటనే, రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో వెంటనే. జై జవాన్, జై కిసాన్, బీజేపీ రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఫసల్ బీమా యోజనను వెంటనే. సార్, రైతులకు తీవ్ర పరిస్థితి విధానాలు వస్తలేదు, అందుబాటులో లేవు. చాలా మంది రైతులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయింది, నిన్న వాళ్ళు జిల్లా వ్యాప్తంగా వర్షాలు వచ్చినాయి. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళు ఎత్తుకోవాల్సి ఉంటుంది విత్తనాలు, అది చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఎరువులు కూడా సహకార సంఘాలకు ఇస్తే బాగుంటుంది సార్. అంతకుముందు 50-60% 70% వరకు సహకార సంఘాలకు ఇచ్చి మిగతాయి వ్యాపారస్తులకు ఇచ్చారు. ఇప్పుడు వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే రేట్ ఎక్కువ అమ్ముతుంటారు, కృత్రిమ కొరత సృష్టించి ఆ యూరియా కానీ డిఏపి కానీ రేట్ ఎక్కువ అమ్ముతుంటారు. అందుకోసం ఖచ్చితంగా సహకార సంఘాలకు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం కేటాయించాలి. అదేవిధంగా ఫసల్ బీమా యోజన, రైతులు చాలా సార్లు ఇబ్బంది పడ్డారు, ఎన్నోసార్లు మీకు వినతిపత్రం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది బీజేపీ, అయినప్పటికీ అది అమలు చేస్తామని మొన్న ముఖ్యమంత్రి చెప్పిండు. మళ్ళీ అది ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, సీడ్స్ అయితే సఫిషియెంట్గా సీడ్స్ లేసారు కానీ సీడ్స్ యూరియా రెండు ఉంటాం సార్. ఇంకో క్లారిటీ సార్, ఇప్పుడు చంద్రబాబు ధాన్యం ఇంకా మనం ఇస్తా ఉంటాం, సంగర్ ధాన్యం ఏ ధాన్యం కట్టాలి, ఏ రకాలు వేస్తారు సంగర్ ధాన్యాలు, ఏ వాటర్ పెట్టుకోవాలి, సోనామసూరి పెట్టుకోమంటారు, ఇతనే టైం దానిపోతుంది కదా సార్, రుణాలు కూడా ఇబ్బంది ఉంది సార్. ఆ రుణాలు ఇస్తామని చెప్పి రైతులు ఎవరు కట్టలేదు, రుణాలు కొత్త రుణాలు ఇవ్వాలంటే కూడా వాళ్ళు బ్యాంకర్లు ఇచ్చే పరిస్థితి లేదు. వాటన్నింటినీ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు 2 లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేస్తామని చెప్పి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, దానిని వెంటనే మాఫీ చేయాలని. అదేవిధంగా వానాకాల సీజన్ స్టార్ట్ అయింది, రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు సరిపడా సప్లై చేయలే, అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అదేవిధంగా రైతులకు యూరియా కానీ ఎరువులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అనేక సందర్భాల్లో గత 10 సంవత్సరాలుగా మేము భారతీయ జనతా పార్టీగా అనేక సార్లు కలెక్టర్లకు మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మధ్యన ఖచ్చితంగా మేము ఫసల్ బీమా యోజన కానీ లేకుంటే అంతకంటే ఇంకా మంచి బీమా పథకాన్ని, పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఆ ఆచరణ దాని యొక్క ఏది కూడా ముందటికి పోలేదు. ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, నిన్న వర్షాలు, తొలకరి వర్షాలు కూడా మన జిల్లాలో కురవడం జరిగింది. దానివల్ల రైతులు
ఏం జరుగుతుంది అని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల సమస్యలను, ప్రతి సమస్యను పట్టించుకొని రైతులకు బోనస్ ఇస్తానన్న 500 రూపాయల బోనస్ కూడా సన్నపు వడ్లకు ఇస్తానంటున్నాడు. నిజంగా మార్కెట్లో ఆ వడ్ల ధర అంతకంటే ఎక్కువగా ఉన్నది. ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతి ధాన్యాన్ని, ధాన్య గింజకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో, పోయిన ఇప్పుడు ఏసంగి సీజన్లో వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఎంతమంది రైతుల దగ్గర మళ్ళీ గదే సంచికి కిలో అర్ధ కిలో ఎక్కువనే జోకింది తప్ప ఏడ కూడా తగ్గలే. మరి మీరు ప్రభుత్వం, మీరు రాకముందు కూడా ఏమన్నారు, ఒక కిత్తు కూడా తప్ప తాళ్ళు లేకుండా జోక్తామన్నారు, శుభ్రం చేయకుండా గట్లే జోక్తామన్నారు. మరి ఇవాళ మళ్ళా గదే పరిస్థితికి వచ్చింది. పోనీ మీరు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వకపోయినా అది సంచి కిలో అర్ధ కిలో కూడా కట్ చేయదు కదా. అది కాకుండా ఇవాళ మీరు చూడదు, ఏడ పోయినా రైతులు లైన్లు కట్టాల్సి వస్తుంది. మీరు ఏమన్నారు అని, మేము విత్తనాలు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఇస్తామన్నారు. ఏదైనా మరి ఇప్పుడు జీలుగురు చదువుకుని ఎక్కడ లేవు, ఏడవైనా ఏ సొసైటీలో కూడా ఏడలేవు. మరి ఎన్ననే అనుకున్నది, ఇప్పుడు ఈ రోజు వచ్చింది ఇక అయిపోయింది, ఇక మసాలు పడ్డాక ఎన్నడు, ఇక అనుకుంటున్నాడు, మీరు ఇచ్చుడేనడు, ఇంత అన్యాయమా? అంటే మీరు ప్రభుత్వాలు మాటల మందమే, అంటే గత ప్రభుత్వం ఎట్లా చేస్తుందో అంతకన్నా ఎక్కువనే చేస్తారు. అంతకుముందు పెన మీద ఉన్నది ఇవాళ పోయిన పడ్డాడు రైతు. రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. మీరు మా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా? మరి ఇట్లే చేస్తారా? మీరు ఇదే పని చేస్తే మేము పెద్ద ఎత్తున గతంలో ఎట్లా చేసాం అంతకన్నా పెద్ద ఉద్యమిస్తాం. మీరు అన్నట్టు మరి సన్నపు ధాన్యం అన్నారు, మరి సన్నపు ధాన్యానికి దేనికి ఇస్తారు మీరు బోనస్? అన్న రకరకాలు ఉన్నాయి సన్నపు ధాన్యాలల్ల. ఇప్పుడు ఉన్న ధర కూడా 3000 ధర ఉంది. 2200 దొడ్డాట్లకు ఉంటే 500 బోనస్ ఇస్తే 2700 అవుతుంది. మరి 3000 ఉన్న ధరకు మీరు సన్నపట్టకు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుంది. సన్నపు వడ్లు 15 నుంచి 20 గిట్టలు వాడుతాయి, దొడ్డాట్లు 25 నుంచి 30 గిట్టలు వాడుతాయి. దాని దీనికి చూడాలి కదా, మీరు వ్యవసాయం చేసేవాళ్ళే కదా. ఇక్కడ ఉన్న నాయకులంతా ఇప్పుడు మేము రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతుకు ఇచ్చేస్తాం అది చేస్తాం అని అంటారు కదా. ఏది మీరు చేసేది? ఏది గత ప్రభుత్వం కన్నా మీరు ఏం లేదు. మొన్న ఎలక్షన్ కన్నా ముందు కొంతమందికి రైతు భరోసా చేసారు, మరి మిగతా రైతు భరోసా ఎప్పుడు వేస్తారు? అసలు మీరు కేవలం అధికారానికి రావడానికి కొరకే వాగ్దానాలు చేస్తారు తప్ప మీరు ఏడ కూడా రైతుకు లాభం చేసింది లేదు. ఇది తుగ్గాక పాలన్న మేము ఏంటంటే కొన్ని రోజులు ఆగుదామని ఆయన కానీ ఇక ఇప్పటి నుంచి ఇక ఉద్యమించే తప్ప ఏం లేదు. ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నదో వాళ్ళు ఇళ్ళే ముట్టడిస్తాం. ఎందుకంటే విత్తనాలు మరి ఏనుకోమంటావు, విత్తనం సరైన జీలుగు విత్తనం ఎక్కడ దొరకలేదు. అంటే మీరేమన్నారు రసాయనిక ఎరువులు వాడద్దు, పచ్చిరొట్టె ఎరువులు ప్రోత్సహిస్తున్నాం అన్నారు. ఏది మరి ప్రోత్సాహం ఏది? ఇదేనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? నిన్నటికి 15 ఏళ్ళకి గడిచింది, గత ప్రభుత్వం అన్న తెచ్చుకుని ఇచ్చిర్రు, మరి ఈ ప్రభుత్వం ఒకే ఏడ కూడా దొరుకుతున్నాయి వస్తారు. రైతు ఆగమవుతుండు. మేము వెంటనే మీకు ఈ వారం రోజులకి ఏపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఇదే వచ్చే సోమవారం ఇదే పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం జరుపుతున్నామని చెప్తామని కోరుకుంటూ. రైతుల ఐక్యత, రైతులకు పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే, రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే, రైతులకు ఫసల్ బీమా యోజనను వెంటనే, రైతులకు ఫసల్ బీమా యోజనను వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే.